పేదల సంక్షేమం కోసమే టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఆయన పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుంటుపడినప్పటికీ పేద ప్రజలకు అందించాల్సిన పథకాల విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరిస్తూ ప్రజలకు అండగా నిలుస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ధర్మారం ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ, జెడ్పీటీసీ పూస్కూరి పద్మజ, ఎంపీడీఓ జయశ్రీలతో పాటు పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ఒక మాటలో చెప్పాలంటే కలిగినటువంటి వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి పెళ్లి చేసుకుంటారు. ఇంకా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు ఆదిలాబాద్లో కానీ ఇంకా కొన్ని జిల్లాలలో చాలా నిరుపేదలైనటువంటి వాళ్ళు మన ప్రాంతంలో కూడా ఆ ఉన్నటువంటి దాంట్లోనే కొద్దిమంది కింద భోజనం పెట్టి మంటలు మంగళసూత్రం కొద్ది కొత్త బట్టలు తీసుకొని కొద్దిమంది బంధువులకు కావలసిన పిలుచుకొని ఆ లక్ష రూపాయలనే పెళ్లి మందం సర్దుకునేటువంటి కుటుంబాలు ఇంకా అనేకం ఉన్నాయి. మరి సరే వాళ్లకు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే పెళ్లి సమయంలో ఇది అందిస్తే బాగుండదనేది వారి యొక్క ఆలోచన ఉండే. కానీ పెళ్లి సమయంలో ఆలోచించడానికి దీనికి కొంచెం టెక్నికల్గా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఎక్కడైనా గవర్నమెంట్ ఒక మంచి స్కీమ్ తీసుకొస్తుంది అని అంటే దానిలో తప్పులు ఎట్లా చేయాలని చూస్తూ కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఇది ఎవరికి అందాలి? నిజమైనటువంటి పేదవాళ్ళకి అందాలి. ఆ సమయంలో ఇది మిస్యూజ్ కావద్దనే ఉద్దేశంతో దానికి కొద్దిగా ఎంక్వైరీ ప్రాసెస్ అంతా కూడా పెట్టడం జరిగింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్గా మీరు అప్లికేషన్ తహసీల్దార్ గారికి ఇస్తే ఒక్క సంతకం నా ఎమ్మెల్యే సంతకం ఒక్కటి పెడితే అది ప్రాసెస్ చేసి పంపిస్తారు. ఇక మధ్యలో ఇంకెవ్వరికి కూడా సంబంధం లేదు. ఇది డైరెక్ట్గా మీకే చెక్ వస్తుంది. ఆ చెక్ వీలైతేనేమో మేము